హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లయింగ్ మామీ. నా పేరు శ్రీవల్లి. హలో అండి, మీరు తమ్ముళ్ళు చూసినట్టయితే ఈ పరిచయం మీకు అర్థమైపోయి ఉండాలి. నేను రసల్ ఖైమా లేఓవర్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ అండి. ఇది యూఏఈలో ఉంది. సో యాక్చువల్లీ అయితే ఈరోజు నా ఆఫ్ అనమాట, కానీ వీళ్ళు కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు ఎవరు క్రూ లేరు ఆపరేట్ చేస్తారా అని. నాకైతే 3 డేస్ తర్వాత సేమ్ లేఓవర్ ఉండే అండి, ఇప్పుడు చేసేయమన్నారు. సరే అని చెప్పి ఇంకో రోజు ఆఫ్ ఇస్తా అన్నారు ఈరోజు బాధ్యగా. సరే అని యాక్సెప్ట్ చేసి డ్యూటీకి వచ్చేసాను అనమాట. మేము ఇక్కడ నుంచి ఏదైనా ఇంటర్నేషనల్ ప్లేస్కి వెళ్ళే ముందు కూడా డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేయాలన్నమాట, మేము ఏం తీసుకెళ్తున్నాము, ఏమన్నా సిల్వర్ వేసుకున్నామా, ఏమన్నా గోల్డ్ వేసుకున్నామా, ఎంత కరెన్సీ తీసుకెళ్తున్నాం అనేది ముందే అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఫ్లైట్ బోర్డ్ అయిపోయామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది రసల్ ఖైమా అనే ప్లేస్ అన్నమాట, యూఏఈలో ఉంది. అండ్ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి, ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఫ్యామిలీ సర్కిల్లో అయినా, నువ్వు ఇంటర్నేషనల్ ప్లేసెస్కి వెళ్తావు కదా, వచ్చేటప్పుడు మంచిగా ఏమన్నా ఎలక్ట్రానిక్స్ అయినా లేదా గోల్డ్ అయినా తెచ్చుకోవచ్చు కదా అంటారు, కానీ మాకైతే అది అలౌడ్ లేదండి. యాజ్ యూజువల్ మాకు హోటల్ నుంచి క్యాబ్ వచ్చిందండి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మాకు ఇక్కడ రసల్ ఖైమాలో ఇచ్చే హోటల్ వచ్చేసి డబుల్ ట్రీ అన్నమాట. చెక్ఇన్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయామండి, ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుండిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి. నాతో పాటు ఉండే అమ్మాయి ఇంకా ఎప్పుడు రెడీ అవుతుంది, బ్రష్ చేసుకుంటుంది. అండ్ మన రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో డ్రెస్ కోడ్ కూడా మెన్షన్ చేశారు ఇలానే వేసుకోవాలని. అండ్ నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. తెచ్చేసుకున్నాను నేను ఉప్మా అండ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ పొటాటో వెజెస్ అండి. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ అయితే మీరు కూడా చూసారు, నాకేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, ఎందుకంటే మనం మసాలా దోశ లేదు కదా, అందుకని. నేను మామూలు కేక్ తెచ్చుకున్నాను, క్రోజాన్ అండ్ ప్యాన్ కేక్ తెచ్చుకున్నాను. సబ్ స్వీట్స్ సబ్ స్వీట్ ఇయర్ ప్యాన్ కేక్ ఖాకే బాత్ డిమ్ హో గే ఇసీలియా.
అలా మెల్లగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి. ఎంతైనా మా ఇండిగోలో క్రూ అందరూ అమ్మాయిలే కదా, సో మాకు ముచ్చట్లకు మాత్రం ఎక్కడ కరువు ఉండదండి. ఆడవాళ్ళు ఎక్కడున్నా ఏదో ఒక ముచ్చట్లు ఉంటాయి, ఏదో ఒక టాపిక్ అనేది దొరుకుతుంది మాట్లాడడానికి. ఫ్లైట్లో లోడ్ వచ్చేసి 34 అన్నమాట. 34 అంటే చూడండి, 186 సీట్స్లో 34 అయితే ఉన్నాం. కొంతమంది వాళ్ళు కూడా పడుకుంటూ ఉంటారు. సో ఇంకా ఫ్లైట్లో ఏ పని లేదన్నమాట. బట్ యూ కాన్ స్లీప్, యూ కాన్ యూజ్ ఆర్ ఫోన్ అన్నమాట. చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకొకరు ఉంటారు కదండి, వేరే క్రూతో మాట్లాడుకుంటూ అలానే టైం పాస్ చేస్తాం అన్నమాట, కబుర్లు చెప్పుకుంటూ అట్లా. సో తినుకుడు మన తెలుగు అమ్మాయి అన్నమాట, నాతో పాటు లేవర్ చేస్తుంది. తన 8th ఫ్లైట్ అండి, చిన్న పిల్ల అమ్మాయి అండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటికి షాపింగ్కి వచ్చామండి. షాపింగ్ అంటే అక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఎక్కువ ఏం లేవంట. సో డే టు డే అని ఒక షాప్ ఉంటుందండి. డే టు డే అంటే మన డీమార్ట్ లాగా అనుకోండి. సో దానికంట కూడా చీప్ అనమాట. అక్కడ రేట్స్ అండ్ ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అది మనకి దగ్గరలోనే ఉంది, 5 మినిట్స్లో సరేలే అని చెప్పి నలుగురం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సరుకుల నుంచి మన లేడీస్ ఐటమ్స్ దాకా బట్టలు, కాస్మెటిక్స్, ఇంకా అసలు వాట్ నాట్ అన్నీ ఉంటాయండి ఈ షాప్లో. అలా 2 గంటలు కాళ్ళు అరిగిపోయేదాకా షాపింగ్ చేశామండి నలుగురం, 4 దారులు పట్టుకుని. నేనైతే అక్కడ మనకి హండ్రెడ్ ఏఈడి షాప్ చేశానండి. 100 AED అంటే మనకి నియర్లీ 2000 రూపీస్ ఇండియన్ కరెన్సీ అనుకోండి. ఇప్పుడు ఏఈడి విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. మాకు ఇప్పుడు ఇంటర్నేషనల్ లేఓవర్స్ ఇచ్చినప్పుడు అక్కడ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయరండి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి కాంప్లిమెంటరీగా ఇస్తారు. కాబట్టి మాకు తినడాని కోసమని మా కంపెనీ ఉన్నంత టైం క్యాలిక్యులేట్ చేసి మాకు డబ్బులు ఇస్తుంది అన్నమాట. సో ఆ డబ్బులు మేము సేవ్ అయినా చేసుకోవచ్చు, తినచ్చు, షాప్ చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. అలా అక్కడ షాపింగ్ అయిపోగానే ఎదురుకుండానే క్యాఫిటేరియా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఇంకా లంచ్ చేసామండి. లంచ్ కూడా మన ఇండియన్ టైంలో 5:30 అట్లా అవుతుంది, అప్పుడు చేసాము ఇంకా. అండ్ నేనైతే వెజ్ బర్గర్ తీసుకున్నాను. ఇంకా రూమ్కి వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయాను కదండి, డ్యూటీ టైం అయ్యేదాకా నిద్రపోయాను అన్నమాట. ఇంకా లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. చెక్అవుట్ చేసేస్తున్నామండి. సో మాకు ఇలాంటి ఫామ్ ఒకటి ఇచ్చేస్తారనమాట, సో దీని మీద సైన్ చేసేసేయాలి. సైన్ చేసేసి చెక్అవుట్ చేసేసేయాలన్నమాట. రూమ్లో ఇద్దరు ఉంటాం కదా, ఇద్దరులో ఎవరైనా ఒకటి సైన్ చేసేస్తే అయిపోతుంది. మేమైతే వచ్చేసాము, ఇంకో రూమ్ వాళ్ళు ఇద్దరు రావాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంది టైమ్, నెక్స్ట్ క్యాబ్ ఇస్తారు. క్యాబ్లో కూర్చుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇక్కడ టైం వచ్చేసి 12:15 అవుతుందండి. మన రసల్ ఖైమాలో 1.5 అవర్ మనది ఇక్కడ అక్కడేసుకోండి, ఇండియన్ లింక్ ఆఫ్ కొంచెం ముందుకు అనమాట. అర్ధరాత్రి 12:15 అంటే 1:45 అనుకోండి. ఇప్పుడు మేము క్యాబ్ ఎక్కుతున్నాము, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అనమాట. సో అట్లా జస్ట్ చేసేది ఒక సెక్టర్ అయినా 3.5 అవర్స్ దాకా ఉంటుంది ఫ్లైయింగ్ టైము, దానికోసం ఒక రాత్రి అంతా పోతుంది. ఫ్లైట్లో లోడ్ చూడండి ఎంత ఖాళీ ఉందో. అండ్ మాకు డిన్నర్ అయితే అప్లిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు
చోలే కుల్చా ఉంది అండ్ బన్ ఇచ్చారు, క్రోజాన్ ఇచ్చారు, దాంతోపాటు ఒక డెసర్ట్ ఇచ్చారు, బటర్ జామ్ ఇచ్చారండి. అలా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే టైంకి సన్ రైజ్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాక మేము బేస్కి వెళ్ళి బీఏ చేసుకుని, సో బీఏ అంటే బ్రెత్ అనలైజర్ అండి. మామూలుగా అయితే మేము ఫ్లైట్ ముందు చేస్తామన్నమాట, ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నామో లేదో చూపించడానికి. సో ఇక్కడైతే ఇంటర్నేషనల్లో అక్కడ ఎవరు ఉండరు కాబట్టి మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేశాక ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి క్యాబ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాను. కన్నయ్యకి ఫీడ్ ఇచ్చాక నేను అక్కడి నుంచి కొనుక్కొచ్చిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేశాడు మా ఆయన ఇంతలో. సో కన్నయ్యకి టాయ్ తీసుకున్నాను, కీ ఇస్తే నడుస్తుంది. ఫస్ట్ అయితే భయపడ్డాడు కానీ ఆ తర్వాత అయితే బాగా ఆడుకున్నాడు. సో నేను అక్కడ తీసుకున్న ఐటమ్స్లో ఇది వచ్చేసి బెలూన్స్ అండి. బెలూన్ లోపల బాగా చాలా బాల్స్ ఉన్నాయి, ఇట్లాంటివి నేనైతే ఇక్కడ ఎక్కువ గమనించలేదు, అది తీసుకున్నాను. నెక్స్ట్ నాన్నకు ఒక టీషర్ట్ అండ్ మా ఆయనకు ఒక టీషర్ట్ తీసుకున్నాను. అండ్ అమ్మకు వచ్చేసి డేట్స్ చాక్లెట్స్ తీసుకున్నాను, కొద్ది క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫ్లోరసెంట్ బటర్ఫ్లైస్ అండి, అదే రాత్రిపూట నైట్ లైట్ తీసేసినప్పుడు పైన వాల్ కంటిస్తే కన్నే బాగా చూసి ఎంజాయ్ చేస్తాడని. అండ్ నెక్స్ట్ నాకు వచ్చేసి ఒక క్లిప్, ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కేక్ టాపర్ అండి, కేక్ మీద పెట్టడానికి. అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కోసం అని బ్రేస్లెట్స్ తీసుకున్నా. అండ్ ఈ కడాస్ తీసుకున్నానండి, ఇది మా కన్నయ్యకి ఉయ్యాల కుట్టించడానికి. ఉయ్యాల పాత కుట్టించిన ఉయ్యాలైతే టైట్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా తీసుకుని ఆ ఉయ్యాల పైన రింగ్కి తగిలించడానికి కడా. అలా నా రసల్ ఖైమా లేఓవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ బ్లాగ్ అయితే ఇంతే. మీ కనుక ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎక్కువ చేస్తేనే, లైక్స్ ఎక్కువ వస్తేనే మన ఛానల్ ఎక్కువ ప్రమోట్ అవుతుంది, మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూడగలుగుతారు.